గతంలో బరిగాని పల్లెలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండేవాళ్ళు. అంతకుముందు ఉండేటువంటి సాధికన నిరుపయోగం అయిపోయి ప్రజలకు ఉపయోగం లేకుండా ఉండడం వల్ల నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 4/2/2019 ప్రభుత్వము 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా 1 కోటి రూపాయలు కాక 30 లక్షల రూపాయలు నా సొంత నిధులు 30 లక్షల రూపాయలను ఎండిఓ ఆఫీస్లో ఎండిఓ గారికి డిపాజిట్ చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత 4/2/2019 మేము కమిటీ గవర్నమెంట్ వేసినటువంటి కమిటీ ద్వారా కన్స్ట్రక్షన్ చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ కమిటీ ఇంజనీర్ల సమక్షంలో ఎవరైతే కన్సల్టింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ను నియమించినారో ఆ ఇంజనీర్ల సమక్షంలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సాధికారాన్ని మొదలు పెట్టడం జరిగింది. అప్పటికి కేవలం 4 నెలల కాలంలోనే మేము దాదాపుగా 55 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 55 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత గవర్నమెంట్లో ఉన్నటువంటి డబ్బు మేము డిపాజిట్ చేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి డబ్బును 30 లక్షల రూపాయలు రిలీజ్ చేసి ఈ యొక్క పెట్టినటువంటి దానికి ఎస్టిమేషన్ ప్రకారం 30 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇంకా 25 లక్షల రూపాయలు రావాల్సినటువంటిది ఉంది. అయినప్పటికీ ఎన్నికలు రావడంతో దాదాపుగా ఎలక్షన్ కోడ్ వలన పనులు నిలబడడం ఎలక్షన్ కోడ్ ఉండడంతో పనులు నిలబడిపోయినాయి. మళ్ళీ కొత్తగా ప్రభుత్వం వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కచ్చ సాధింపులో భాగంగా మేము నిర్మించినటువంటి ఈ యొక్క సాధికానకు మేము ఇచ్చినటువంటి డబ్బులు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పేరు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి నాయకులు దీన్ని విస్మరించి ఈ సాధికారాన్ని మూలకు పడడం జరిగింది కట్టకుండా. దీనివలన మా కష్టంతో మేము ఇచ్చినటువంటి డబ్బులు వృధా అయినా కాకుండా ఎంతో ఉపయోగపడవలసినటువంటి ఇది యొక్క సాధికారాన్ని ఎన్నోసార్లు అభ్యర్థించినప్పటికీ కూడా కేవలం స్వార్థంతో వాళ్ళకు పేరు వస్తుందనే ఉద్దేశంతో నిలబడడం జరిగింది. ఏది ఏమేటప్పుడు కూడా చాలాసార్లు కూడా మేము వేచి చూసాము. ఇక్కడ ఉండేటువంటి మా మైనార్టీ సోదరులు అందరూ కూడా చాలామంది వచ్చి అన్న మీరు ఇంత పని చేశారు దీన్ని ఏదో విధంగా సాధించని చెప్పడంతో నాకు బాధ్యత ఉంది కాబట్టి నా సొంత నిధులు 30 లక్షల రూపాయలు వెచ్చించాను కాబట్టి సరే ఇంకొక ఇప్పటికే 25 లక్షల రూపాయలు పెట్టుబడి కూడా నేనే పెట్టడం జరిగింది. ఇంకొక 50 లక్షల రూపాయలు రాక ఇప్పుడు ఖర్చు పెడితే ఈ యొక్క సాధికారం కంప్లీట్ అవుతుంది. 50 కానీ ఇంకొక 70 కానీ ఏది ఉంటే ఇంజనీర్ల ప్రకారం 50 నుంచి 70 లక్షల వరకు ఎంత డబ్బు ఎంతైనా కానీ కూడా ఇంజనీర్ల సమస్యలు పెట్టి దీన్ని ఇమ్మీడియట్గా 3 నుంచి 4 నెలల కాలంలో కంప్లీట్ చేసి ఏదైతే ఆ ఇంజనీర్లు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ ప్రకారం ఇంజనీర్లు ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారమే దీన్ని కంప్లీట్ చేస్తాము. ఎక్కడ కూడా దానికి తగ్గించకుండా నాణ్యతలో కానీ ఇంకొక లోపాలు రాకుండా తగ్గించకుండా చేసి దీన్ని వక్బోర్డ్ గవర్నమెంట్ యొక్క కలిపి గవర్నమెంట్ కమిటీ ద్వారా ఏదైతే ఉన్నారో ఆ అర్హులకు ఎప్పుడు పెళ్లిళ్లకు కానీ దానికి ఉపయోగపడగా చేస్తాము. అదేవిధంగా మా ప్రస్తుత శాసనసభ్యుడు మాట్లాడుతూ 30 లక్షల రూపాయలు పెట్టినారు 30 లక్షల రూపాయలు తీసుకున్నారన్నాడు. ఈ ఆదివారం చదువు మంగళవారం చదువు చదివిన ఎమ్మెల్యేకు ఒకటే అర్థమయ్యేది, నీకు ఛాలెంజ్ చేస్తాను నేను ఇచ్చిన 30 లక్షల రూపాయలు డిపాజిట్ కాకుంటే మీ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ సొమ్ములో ఎక్కడైనా ఒక రాగి నాయ పైసలు చూపిస్తే నేను రాజకీయాలకు నేను విరమించుకుంటా, లేకుంటే నువ్వు శాశ్వతంగా ఎమ్మెల్యేకి పోటీ చేయకూడదు, నిరూపించు నీది అధికారం నీ పవర్ ఉంది ప్రభుత్వం నీది ఉంది, సిగ్గు శరము లేకుండా బట్టగాల్చి మొహాల మీద వేసేది ఒక్కటి నువ్వు నేర్చుకున్నావు, నీ దగ్గర ఈయన పరిస్థితి ఎట్టున్నా కనీసం ఈయన 70-80 లక్షల రూపాయలు కూడా పెట్టి సాధికారం కంప్లీట్ చేయలేనివి నువ్వు ఇంకా ఏం చేయగలుగుతావు ఈ యొక్క గ్రామానికి అభివృద్ధి, నీకు కేవలం మైనార్టీల మీద కచ్చ సాధింపు చర్య,
మనగానిపల్లె మైనార్టీలు బీసీ వెనక ఉండాలనేటువంటి ఖర్చుతో నువ్వు వారి మీద పగ సాధింపు చర్యల భాగంగా దీన్ని నాశనం చేసి ఈరోజు తుమ్మ చెట్లు పారం చెట్లు ముంచి పాడే పరిస్థితులు ఉండింది. దానికే నేను ఈరోజు నా సొంత నిధులు అయినా పర్వాలేదు, ప్రభుత్వం డబ్బులు మాకు అవసరం లేదు, ప్రభుత్వ డబ్బులు లేకుండానే ఛాలెంజ్ చేసి ఏ రోజైతే నేను యువగలంలో పాదయాత్రలో ఛాలెంజ్ చేశానో అదే మాట మీద నిలబడి ఇప్పుడు కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. దీన్ని ఖచ్చితంగా 4 నెలల లోపల వర్షాకాలం వస్తుంది కాబట్టి కొద్దిగా నిదానం అవుతుందేమో, 4 నెలల నుంచి 5 నెలల లోపల కంప్లీట్ చేసేసి అధికార ప్రకారం అధికారులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు కూడా మళ్ళా సవాల్ స్వీకరించామని చెప్పి ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా. నేను పెట్టినటువంటి 30 లక్షల రూపాయలు మీ దాంట్లో డిపాజిట్ అయినాయి. మీ 30 లక్షలు కూడా కమిటీ ఎవరైతే వర్క్ చేస్తారో, కాంట్రాక్టరు కమిటీ ఎవరు చేసింది, కమిటీ సమక్షంలోనే కమిటీని ఏమని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి పనులు చేశారు. ఇక్కడ జరిగినటువంటి ఎస్టిమేషన్ ఎవడైనా అడ్వకేట్ కమిషన్ కావచ్చు, ఇంకా ఇంజనీర్ల రమ్మను ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినారు ఈ యొక్క ప్రాంతము, ఈ స్ట్రక్చర్ అంతా కూడా నువ్వు చేయగలరా? కాబట్టి ఆ యొక్క నువ్వు నిందను ఏది చేసావో దానికి కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను చేసి 30 లక్షల రూపాయలు నా అకౌంట్ ద్వారా మీ అకౌంట్లోకి పోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాం. ఏదేమైనా కానీ కూడా బనగానిపల్లె మైనార్టీ సోదరులకు నేను చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాం. ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే మాత్రం వాళ్ళు దీనికి మళ్ళీ దానికి తగినటువంటి ఫలితం కూడా చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. లేదంటే మీరు అడగండి.